సంత్ సేవాలాల్ మహారాజ్ 280వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక గడియారం సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉపాల్, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ భండా నరేందర్ రెడ్డి, జిల్లా ఎస్పీఐవి రంగనాథ్లు ముఖ్య అతిథులుగా పాల్గొని సంత్ సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక గడియారం సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉపాల్, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, జిల్లా ఎస్పీ ఏవి రంగనాథులు ముఖ్య అతిథిగా పాల్గొని సంత్ సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత సేవాలాల్ మహారాజ్ ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని వారు సూచించారు. సంత సేవాలాల్ ప్రజల కోసం ఎనలేని కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు. అనంతరం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి బంజార హోమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ కరీం పాషా, బంజార పూజారిలాల్ భగవాన్ నాయక్, రామచంద్ర నాయక్, కౌన్సిలర్ ప్రదీప్ నాయక్, మున్సిపల్ కమిషనర్ దేవసింగ్, ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, బంజార ఉత్సవ కమిటీ సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ప్రతి మధ్య మనము ప్రతి నియోజకవర్గంలో గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనకు దీనికి స్పెషల్ గా బడ్జెట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో చాలా మనము ఘనంగా ఈ 15వ ఫిబ్రవరి ప్రతి మధ్య మనము శివలాల్జీ మహారాజ్ జయంతి సెలబ్రేషన్ చేస్తాము. దీనికి స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంది, స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఉంది. ఇందాక మరి కలెక్టరేట్ మోతీలాల్ గారు కూడా చాలా డీటెయిల్గా వాళ్ళు మరి తన శివలాల్జీ మహారాజ్ గారి కాంట్రిబ్యూషన్స్ వాళ్ళ లైఫ్ గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం ప్రతి కల్చర్ని మనము సేఫ్ గార్డ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి కల్చర్, కస్టమ్స్, ట్రైబ్స్, మన ఇండియన్ ట్రెడిషన్స్ని మనం ప్రొటెక్ట్ చేయాలి, ప్రమోట్ చేయాలి. ప్రొటెక్ట్ చేయటం అంటే అది మరి డెవలప్ అవ్వకుండా చూసుకోవాలి, ఆ కల్చర్ మెయింటైన్ అవ్వాలి. అక్కడ ప్రమోట్ అడవి కానుకున్నటువంటి అంటే మైదాన ప్రాంతంలో తీసుకొచ్చి అక్కడ పండాలుగా సెటిల్ చేయడంలో మీరు చాలా కష్టపడ్డారు, లేక వీళ్ళు ప్రయాసతో కూడి ప్రయత్నం చేయడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే గిరిజనుల్ని నాగరికత వైపు తీసుకెళ్ళడానికి సంత సేవలాల్ ఎంతో కష్టపడటం అనేది మనకి ఇప్పుడు అందరూ కూడా మాట్లాడిన దాన్ని బట్టి తెలిసింది. సో ఇంకా అంటే సేవలాల్ గారు చేసినటువంటి కార్యక్రమం ఇంకా ఇక్కడతోటి ఆగిపోలేదు, ఇంకా చాలా ముందు ముందు చేయాల్సింది చాలా ఉంది. ఎందుకంటే ఇంకా గిరిజన తాండాల్లో ఇంకా కూడా వాళ్ళని చైతన్యపరుస్తూ వాళ్ళకి చదువు సంస్కారాలు ఇంకా వాళ్ళకి ఎందుకంటే ఇంకా మనం వాళ్ళని సివిలైజేషన్ నాగరికత తీసుకొని తీసుకురావడానికి ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా గర్వ మాది కులంలో ఏ పండుగ వచ్చినా మనకు హిందువుల జాతిలో మనం ఏదైతే మన వినాయకుడిని మనం పూజించి అదే కార్యక్రమం చేస్తామో అలాగే మా సంప్రదాయంలో మొదటగా సేవాభయ పూజని నిర్వహించి వేరే ఏ కార్యక్రమమైనా మొదలు పెట్టినా ఈ కార్యక్రమం పూజ మొదలు పెట్టిన తర్వాతే చేసే ఆనవాయితీకి మేము పరంపరగా ఇవాళ మా తాత ముత్తాతల నుంచి ఇవాళ వస్తున్నాం. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా గిరిజనులు